తీర్చలేని నాయకుడిగా పిలిస్తే పలికే నాయకుడుగా ఆయన పిలిస్తే ఈ 13 జిల్లాల రాష్ట్రానికి మరింత గొప్ప భవిష్యత్తు ఉండబోతుంది. ఆయన ఆలోచన కూడా అలాగే, ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాకుండా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండే విధంగా, అలాగే ప్రజల డబ్బుల్ని పూర్తి స్థాయిలో ప్రజలకి చెందే విధంగా ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేను చేస్తానని చెప్పడం నిజంగా కూడా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఇవాళ ప్రతి నాయకుడు కూడా ముందు చెప్తా ఉన్నాడు, మేనిఫెస్టో అమలు చేయలేకపోతా ఉన్నారు. రైతాంగ సమస్యలు చూద్దాం. కేవలం కంటితుప్పుడు చర్యగా ఇవాళ ఏదో రుణమాఫీ అంటున్నారు. ఆ రుణమాఫీ వల్ల రైతు మరింత రుణగ్రస్తుడు అవుతా ఉన్నాడు, వడ్డీ భారం మోయలేకపోతా ఉన్నాడు, రుణానికి వడ్డీ నెస్కూడా కోల్పోతా ఉన్నాడు. కానీ రైతాంగం విషయం కానీ, చేనేత కార్మికుల విషయం కానీ, ఏ సమస్య అయినా సరే మైక్రో లెవెల్లో పూర్తిగా అధ్యయనం చేసి రాష్ట్రంలో ఒక అధికార వికేంద్రీకరణ కానీ అభివృద్ది వికేంద్రీకరణ కానీ త్రికరణ శుద్ధిగా చేసే వ్యక్తిగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ఆయన ఆప్యాయతతో కూడిన ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. నేను, నా సతీమణి లక్ష్మీ పద్మావతి ఇద్దరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఏ బాధ్యత ఇచ్చినా పూర్తి స్థాయిలో ఎలక్షన్ల వరకు కానీ ఎలక్షన్ తర్వాత కానీ మేము పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నా మీద అభిమానం కొద్దీ ఇంతమంది రాజమహేంద్రవరం నుంచి వివిధ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా, అభిమానులకి, మిత్రులకి, బంధువులందరికీ కూడా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.